ఓం గణేషాయనమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీ సాయినాథాయన నమబంధువులారా ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన యథార్థమైన యథార్థమైనటువంటి అనుభూతుల్ని మీతో పాల్పచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాను సాక్షాత్తు ఆ దత్తప్రభు ఆ సాయినాథుడు ఈరోజు తెలియజేసినటువంటి ఉదాంతం ఏంటంటే సకల జీవుల్లో కూడా భగవంతుడు ఉంటాడు అని చెప్పేసి భగవంతుడు తెలియజేస్తున్నాడు ఆ బాబావారు కూడా ఏ జీవిని ఆరాధించినప్పటికీ కూడా నన్ను ఆరాధించినట్టే అని భగవంతుడు అనేక పర్యాయాలు చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ప్రతి జీవులో చీవులో కుక్కలో మేకలో అన్నిట్లో కూడా భగవంతుడే ఉన్నాడని చెప్పేసి సాయి సత్యర్థలో అనేక అటువంటి ఉదాంతాలు అనేక రకాల కథలు కూడా మనం మనం అక్కడ వీక్షించవచ్చు ఈ క్రమంలో బాబావారు ఉన్నప్పుడు కూడా ఆకలిగా ఉన్నటువంటి కుక్క వస్తే లక్ష్మీబాయి షిండేకి రొట్టెలు అవి తెప్పించి అవి తన తను తిన తినకుండా ఆకలిగా ఉన్నటువంటి కుక్కకు పెట్టడం తర్వాత అదేవిధంగా ఒకసారి ఒక పిచ్చి కుక్క గ్రామస్తులు తరుముకుంటూ వస్తూ ఉంటే అది అది పిచ్చి కుక్కని అది బాబా దగ్గరి మసీదుకి వస్తే దాన్ని రక్షించి వాళ్ళని అరిసి పంపించి దాన్ని కాపాడటం తర్వాత ఒక శ్యామ కర్ణ అనేటువంటి ఒక గుర్రాన్ని ఒక భక్తుడు తనకి పిల్లలు పుడితే ఏ ఏం కావాలంటే ఆ గుర్రం పిల్లలు తనకి ఇమ్మని చెప్పేసి అంటే ఆ గుర్రం శ్యామాని తన యొక్క ప్రతిరోజు ఆరతి విషయం ఊరేగింపులో శ్యామాని పెంచుకోవడం తర్వాత ఈ రకంగా రెండు బల్లులు మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ ఆశ్చర్యకరంగా ఊరికి చమత్కారంగా బాబాని ఒక భక్తుడు అడిగితే ఆ రెండు బళ్ళు బళ్ళులు ఎందుకు ఏం మాట్లాడుకుంటున్నాయి కీచుకూచిలాడుతున్నాయి అంటే అది వాళ్ళ చెల్లెలు ఔరంగాబాద్ నుంచి వాళ్ళ చెల్లెలు వస్తుంది కాబట్టి ఇది ఆనందంతో అది అది మాట్లాడది గంతులేస్తుంది అది పాట పాడుతుందని అని చెప్పేసి బాబా ఆ భక్తుడికి చెప్తే నిజంగా ఏదో లే పిచ్చుడు బాబా ఏదో ఊరికి ఊరికి చెప్పాడు అని చెప్పేసి అనుకుంటాడు కానీ పది నిమిషాల్లోనే ఒక 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 వర్తకుడు ఒక బాటసారి బాబా దర్శించుకోవడానికి మసీదుకి వచ్చి ఒక గుర్రం గుర్రం మీద వచ్చి ఆ జీవును అక్కడ కట్టేసి అక్కడ ఉన్నటువంటి ఒక చిన్నటువంటి జోలితో అంటే అక్కడ తన సంచిలో బాబాకి తెచ్చి నివేదన పెడతానికి మసీదు కోసం రాగానే ఆ యొక్క జోల్లో నుంచి ఒక బల్లి అమ్మటే కింద పడేసి ఆ బల్లి గబగబా పాక్కుంటూ వెళ్ళి ఇందాక ఏ బల్లి అయితే అరిసిందో కీచుమని ఆ బల్లి దగ్గరికి వెళ్ళంగానే రెండు బల్లులు ముద్దు పెట్టుకొని గిరిగిరా చుట్టూ తిరిగి ఆనందంగా ఆ దృశ్యాన్ని బాబావారు చూపించి నేను ఇందాక చెప్పాను వాళ్ళ చెల్లెలు ఔరంగ నుంచి వస్తుందని ఇదిగో చూడు అని చెప్పేసి బాబావారు చెప్పారు ఆ విధంగా భక్తుడు కూడా ఆశ్చర్యపోయాడు అంటే సకల జంతువులు కూడా మన మా పరమాత్మ ఒకటే అన్ని జీవుల్లో భగవంతుడు ఉన్నాడు అన్ని భాషలు బాబావారికి వచ్చాయని ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు తర్వాత రెండు మేకలు కూడా వెళ్తూ ఉంటే ఆ మేకల్ని తక్కువ ధరకి బాబా కొనాల్సింది పోయి ఎక్కువ ధర కొన్నాడని శ్యామ మహర్సాపతి అక్కడ ఉన్నవాళ్ళు అనుకుంటూ ఉంటే బాబా కాదు కాదు వీడు నా పోయిన జన్మలో నా సహచరులు కర్మవశత్తు వాళ్ళు ఇద్దరు కొట్టుకొని ఆస్తి కాదా తగాదాడి వాళ్ళు మేకలుగా జన్మించారు నాకు తెలుసు మీకు తెలియదు కదా అందుకని వాళ్ళు పిలిచి నేను ఆ మేకలకి ఎక్కువ డబ్బులు ఇచ్చి వాటి కొని వాడికి కావాల్సిన కాస్త పప్పు అది పెట్టి ఆ పప్పులు అవి పెట్టి నేను కొద్దిగా ఊరట కలిగించాను అని ఈ రకంగా సకల జీవుల్లో కూడా బాబా ఉందని ఉన్నారని చెప్పేసి నిరూపించారు అదేవిధంగా జీవులకు కూడా భగవంతుడి పట్ల చాలా ప్రేమ ఉంటుంది ఎందుకంటే వారికి పూర్వజన్మ వాసన బలం ఎప్పుడూ కూడా ఎక్కడికి పోదు కర్మ వసతు వాళ్ళు కొంత తాత్కాలికంగా జంతువులుగా పుట్టినప్పటికీ కూడా భగవంతుని యొక్క చింతన ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు ఆ అటువైపో ప్రయాణం చేస్తారు ఒకవేళ ఏదన్నా కర్మ వసిస్తూ వస్తే ఆ జన్మలో ఆ కర్మ ముగించుకొని తిరిగి మళ్ళీ యథావిధిగా మానవ జన్మలు పడతడానికి కూడా ఆస్కారం ఉంది ఈ క్రమంలో మనకి ఒక గోవు ఒక గోమాత అది గొప్ప గోమాత అంటేనే గొప్పది దాని కర్మవసత్వం ఏంటంటే అది గోమాతగా పుట్టింది ఆ గోమాతగా పుట్టినటువంటిది అది భగవంతుడి పట్ల ఆధ్యాత్మిక చింతన పట్ల ఏమాత్రము కూడా మక్కువ తక్కువ కాకుండా తన వాసనా బలాన్ని తనలో ఉంచుకొని అది అది భగవంతుడు చింతన కలిగినటువంటిది సంగీతం పట్ల మక్కువ ఎక్కువ ఉన్నటువంటి ఎక్కువ వాసన కలిగినటువంటి ఆ గోమాత అవి అది గోమాత పుట్టినప్పటికీ కూడా దానికి సంగీతం అంటే చెవులు కోసుకు కోసుకుంటుంది చెవులు రెక్కరిచ్చి ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో అది ప్రధానంగా కర్ణాటక సంగీతం వాయిద్యాలు మోగుతున్నప్పుడు ఆ కర్ణాటక సంగీతం ఇనిపడుతున్నప్పుడు భగవంతుడి యొక్క కీర్తనలో ఆ లయబద్ధంగా ఆ సంగీతం కొనసాగుతున్నప్పుడు ఈ గోమాత కూడా చక్కగా లయబద్ధంగా ఆ నాట్యం నాట్యం నాట్యమాడుతూ భగవత్ స్మరణం చేస్తున్నటువంటి ఒక దృశ్యాన్ని ఒక ఉదాంతం జరుగు మరి మంది ఒక చోట జరుగుతూ ఉంది దీ సాక్షాత్తు ఈ యొక్క గొప్ప ఉదాంతాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు భక్తులు కూడా వీక్షించి ఈ ఆధ్యాత్మిక చింతల కలిగినటువంటి సంగీతం పట్ల కర్ణాటక సంగీతం పట్ల మొక్కు ఎక్కువ పెంచుకున్న ఈ గోమాతని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు నిజంగా అంటే కేవలం సంగీతము నాట్యము సకల కళలు కూడా మను కాకుండా జంతువులకు కూడా ఇష్టమని ఆ వాసన ఉంటే అవి కూడా అవుతాయి ఆ వాసనా బలం ఎక్కడికి పోదని నిరూపించింది ఈ గోమాత సాక్షాత్తు ఇటువంటి మరి ఆధ్యాత్మిక చింతన ఈ సంగీతం పట్ల అది దాని ప్రాణం పోసుకున్నటువంటి ఈ గోమాత మనం అక్కడ చూడాల్సిందే ఆ గోమాత ఎప్పుడైతే సంగీతం అక్కడ ధ్వనులు సంగీతం యొక్క రాగాలు అవి వినపడుతూ ఉన్నాయో వాటికి అనుగుణంగా ఎమ్మటే ఈ గోమాత కూడా లయబద్ధంగా రెండు కాళ్ళు ఆడిస్తూ చక్కటి నాట్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది దీన్ని అక్కడ ఉన్నటువంటి భగవద్బంధులు అందరూ కూడా వీక్షిస్తున్నారు ఆనందపడుతున్నారు తన్మయించుతున్నారు సంగీతం పట్ల సంగీతానికి ఉన్నటువంటి శక్తిని అదేవిధంగా గోమాతకు ఉన్నటువంటి ఆసక్తిని ఈ రెండు కూడా అనుసంధానం చేసి వాళ్ళు మరింత ఆనందాన్ని పంచుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇటువంటి గొప్ప ఉదాంతాలు ఎన్నో ప్రపంచంలో ఉన్నాయి కాబట్టి సంగీతం సాహిత్యం సకల కళలు కూడా భగవంతు వరప్రసాదమే భగవంతుడి యొక్క అనుగ్రహంతో భగవంతుడి చింతనతోనే ఇవన్నీ జరుగుతున్నాయి ఏ జీవి ఎక్కడ పుట్టినప్పటికీ కూడా వాటి వాసనా బలం ఉంటే అవి తప్పక వాటిని మనం కొనసాగిస్తూ భగవత్ చింతలోనే ఉంటాయి కర్మను అనుభవిస్తూ ఉండే ఉంటాయి తర్వాత భగవంతుడి దగ్గరికి చేరతాయి అనేటువంటి అటువంటి ఉదాంతం ఈరోజు తెలుసుకునే భాగ్యం ఆ సాక్షాత్ ఆ దత్తప్రభు ఆ సాయినాథుడు కల్పించడం వారి యొక్క అపార కృపా కటాక్ష వీక్షణాలు మీ జీవితంలో నిండుగా మెండుగా ఉండాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఎవరైతే శ్రీడీ సాయి టీవీని వీక్షిస్తున్నారో భగవద్ బంధువులు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్బంధువులు ప్రచారం చేస్తే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వేజనం సుగ్రీభాబంతు ఓం శ్రీ సాయి